సార్ ఓకే సార్ 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 ఓకే సార్ సార్ మిషన్ సార్ మిషన్ అండి అలాగే 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 ఉండండి సార్ ఒకసారి చూడండి సార్ సార్ ఇది చూడండి సార్ సార్ ఒకసారి సార్ ఇది చూడండి సార్ కేజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి ఇచ్చినటువంటి 8 లక్షల రూపాయలతోటి ఈ ఆర్ఓ ప్లాంట్ని ఓపెన్ చేశాం. యాక్చువల్గా మొన్న ఓపెన్ చేయాల్సింది, టైం లేక ఓపెన్ చేయలేదు. ఈ ఆర్ఓ ప్లాంట్ వల్ల ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో చాలా ఇంపార్టెంట్ బ్లాక్ ఇది. ఇప్పుడు ఇప్పుడే చూస్తాం, ఈ కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులకి డయాలసిస్ సెంటర్ ఉంది, మరి ఆ పేషెంట్లు రూములు ఉన్నాయి, మరి వారందరికీ వాటర్ కావాలంటే కొంచెం హైట్ మీద ఉంది కాబట్టి మరి కిందకి తెచ్చుకోవడం చాలా ఇబ్బంది. కాబట్టి ఈ ఆర్ఓ ప్లాంట్ చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చే ఆ పేషెంట్స్కి కానీ ఆ పేషెంట్స్ అటెండెంట్స్కి కానీ అందరికి కూడా పూర్తి స్థాయిలో సప్లై చేసే విధంగా ఈ ఆర్ఓ ప్లాంటు ఈరోజు నుంచి ఉపయోగిస్తారు. దీనికి మరి నా తరఫున జిల్లా తరఫున విజయసాయిరెడ్డి గారికి పత్రికాముఖంగా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాకు 30 కోట్లతో కట్టారు, కానీ దీనికి ఎలాంటి పేరు పెట్టలేదని ఇప్పుడే చెప్పారు సూపరింటెండెంట్ గారు. సో పబ్లిక్ కూడా కొంచెం, ఎందుకంటే చాలా బ్లాక్స్ ఉన్నాయి కేజీహెచ్లో, కాబట్టి పేరు లేకుండా బ్లాక్ రావటం కానీ వెళ్ళటం కానీ ఐడెంటిఫికేషన్ కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా దీనికి మరి వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కింద ఈ బ్లాక్ని మరి నామకరణం చేయడం జరుగుతుంది. ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మరి కేజీఎస్ సూపరింటెండెంట్ గారిని కోరుతున్నాం. మరి రేపటి నుంచి కూడా ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాక్, దీని ఏదో కొండ మీద బ్లాక్ అని పిలుస్తున్నారు, పేరేం లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా, కాబట్టి ప్రజా సౌకర్యార్థం మరి అందరికీ అర్థమయ్యే విధంగా ఈ బ్లాక్కి వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అని పెట్టి రేపటి నుంచి దీన్ని ఆచరణ తీసుకురావాల్సిందిగా మరి కేజీఎస్ సూపరింటెండెంట్ అర్జున్ గారిని కోరడం జరుగుతుంది. ఇదే కాకుండా మరి మొన్న రివ్యూ పెట్టడం కూడా జరిగింది హెల్త్ మినిస్టర్ గారితో. ఇది ఒక పేదవాడి దేవాలయం కేజీహెచ్ అనేది. తప్పనిసరిగా మనం చూస్తున్నాం రోజు కొన్ని వేల మంది ఈ దేవాలయంలోకి వచ్చి వారు వైద్య సేవలు పొంది మరి ఎంతోమందికి ప్రాణదానం చేసేటటువంటి దేవాలయం ఈ కేజీహెచ్. దీన్ని అన్ని రకాల్లో కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చేస్తూ ఉందని తెలియజేయడానికే మన సుమారు 7-8 మంది మంత్రులు సహా మా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పారు అకామిడేషన్ ప్రాబ్లం అని చెప్పారు, బెడ్స్ సరిపోవట్లేదు అని చెప్పారు. మరి అకామిడేషన్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, అలాగే డాక్టర్స్ కావచ్చు, అన్ని రకాలకు కూడా పూర్తి స్థాయిలో దీన్ని మరి ఈ కేజీహెచ్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే మెరుగ్గా ఆల్రెడీ చాలా మంచి వైద్యశాలు అందిస్తున్నారు, మంచి మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డ్యూటీగా దీన్ని అభివృద్ధి చేసి మరి పేదవారందరూ కూడా వైద్యం అందాలి అని ఆనాడు రాజశేఖర్ గారు అలాంటి కలలు కన్నారు. మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకం పెట్టడం కానీ మరి విద్య వైద్యం ఈ రెండింటికి కూడా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం చేస్తుంది. తప్పనిసరిగా ఈ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డ్యూటీగా ఈ కేజీహెచ్ని అభివృద్ధి చేస్తాం. మొన్న సూపరింటెండెంట్ గారు ఏవైతే సమస్యలు గౌరవ మంత్రి గారి దృష్టికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి,
దృష్టి తీసుకొచ్చారో అవన్నీ కూడా ఫాలోఅప్ చేసి వాటిని కూడా జీవో శిష్యులు చేసి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ రోగులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తాం. తప్పనిసరిగా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు రివ్యూ చేసి కమిటీ చేశారు. ఆ కమిటీ రిపోర్ట్ కూడా 3 వారాలు లేమని చెప్పారు. మరి 3 వారాల రిపోర్ట్ రాగానే తప్పనిసరిగా ఎక్కడా కూడా పర్యాటకం ఇంపార్టెంటే, పర్యాటకం కంటే కూడా పర్యాటకుల యొక్క ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ ఎలాంటి పొరపాట్లు మన జరిగిన దురదృష్టకర సంఘటన, చాలా విషాదకర సంఘటన, అలాంటి సంఘటనలు పురోగతం కాకుండా చర్యలు తీసుకున్న తర్వాత బోట్లు తిప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా ఎవరైనా సరే మన దేశంలో దురదృష్టం అదే, ఏదన్నా ఒక విషాదకర సంఘటన ఒక యాక్సిడెంట్ జరిగితే దానికి కూడా రాజకీయ రంగు పులిమి ఇలాంటి పసలేని ఆరోపణలు చేస్తుంటారు. ఎవరైనా సరే నాకు ఏదన్నా బోటు ఉందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం, తీసుకురండి, తీసుకొస్తే నేనే రాసి చేస్తాను వాళ్ళకి. తప్పనిసరిగా అది ఏంటంటే ఆ బోటుకు పర్మిషన్ ఇచ్చింది కూడా గత ప్రభుత్వం ఇచ్చింది, 2018లో ఇచ్చారు పర్మిషను, దానికి 2019 నవంబర్ దాకా ఉంది. 68 ప్యాసింజర్స్కి 8 క్రూస్కి ఇచ్చారు. కాబట్టి నాకు అసలు వాటర్ అంటేనే భయం. బోట్లు కానీ బోట్లకు సంబంధించిన వ్యాపారం కానీ నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ లేవు. ఎవరన్నా ఆర్టి యాక్ట్ ప్రకారం తెలుసుకోవచ్చు, తెచ్చుకుంటే నా పేరు ఏదైనా ఉందంటే బోటు మాత్రం వాళ్ళు ఫ్రీగా రాసి చేస్తాను. ఇప్పుడు రద్దు చేస్తాను అందుకని. మీరేమంటారు ఎందుకంటే ఎదురు దగ్గర రద్దు చేశారంటారు. సవ్యంగా జరుగుతుంది. ఇప్పుడు ఆ బస్సు తిరుగుతుందండి, బోటు పక్కన పెట్టిన బస్సు తిరుగుతుంది. బస్సు లైసెన్స్ క్యాన్సిల్ చేశాను అనుకోండి, ఎందుకు క్యాన్సిల్ చేశారు సార్? ఇది కక్షపూర్తిగా తెలుగుదేశం పార్టీ కూడా క్యాన్సిల్ చేశానండి. నిజంగా ఆ బోటు వనరు కూడా తెలుగుదేశం మద్దతుదారుండే, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఆ బోటు పర్మిషన్ ఇచ్చారు. ఆ బోటుకు కానీ ఆ బోటు దీనికి సంబంధించిన కానీ మాకు అసలు ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకున్నాం, తప్పనిసరిగా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తాం. ఎవరు కూడా బంధువులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి ఆఖరి మృతదేహం దొరికే వరకు కూడా తప్పనిసరిగా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయమని చెప్పారు సీఎం గారు. ఎంతకొచ్చినా కానీ సాక్షాత్తు నిన్న సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు కిషన్రెడ్డి గారు కూడా రివ్యూ పెట్టారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ తోటి. అది ఎక్కువ 300 అడుగులు లోతు ఉండటం వలన తీయటం కష్టమవుతుందని చెప్పారు. అయినా కూడా తప్పనిసరిగా బోటు తీయటం ప్లస్ ఆఖరి మృతదేహం దొరికే వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేస్తాం. కాబట్టి దీన్ని దయచేసి ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆ బోటు పర్మిషన్ ఇచ్చింది కానీ ఆ బోటు ఓనర్ కానీ వాళ్ళంతా కూడా వాళ్ళకి మద్దతుదారులు, వాళ్ళకి తెలిసిన వాళ్ళే. ఎందుకంటే ఈ ఓనర్ బోట్లోనే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా తిరిగారు అక్కడ దేంట్లో పుష్పాలకి తిరిగినప్పుడు. సో కాబట్టి మేము ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇస్తున్నాం, అలాగే ఇన్సూరెన్స్ కూడా 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం, అలాగే దెబ్బలు తిన్న వాళ్ళకి కూడా 3 లక్షల రూపాయలు ఇస్తున్నాం, బోట్లో ప్రయాణం చేస్తున్న కూడా 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం. ఈ 3 వారాలు రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎలాంటి చర్యలు ప్రమాదం కాకుండా ఆ కమిటీ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని అప్పుడు బోట్ సాపరేట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. ఆ టైప్లో వాళ్ళు అలాంటి ప్రబుద్ధులు కూడా ఈ సమాజంలో ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. నేను అదృష్టి కూడా ఇవాళ చూస్తాను పేపర్లో, తప్పనిసరిగా పోలీస్ వారికి ఇన్ఫామ్ చేస్తాం. దయచేసి అలాంటి ఎవరు కూడా మోసపోవద్దు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వమే చెక్ ఇస్తుంది, కలెక్టర్ గారు మేము ఇస్తాం విశాఖ జిల్లా వరకు. మిగిలిన జిల్లాల్లో మిగిలిన జిల్లా కలెక్టర్లు ఆ సంబంధిత మంత్రులు ఇస్తారు. కాబట్టి ఎవరు కూడా అలాంటి తప్పుడు ప్రకటనలు చూసి మోసపోవద్దండి. ఎవరన్నా డబ్బులు ఏమంటే మాత్రం దయచేసి బ్యాంకులో డబ్బులు ఇవ్వద్దని విజ్ఞప్తి చేస్తాం. ఆల్రెడీ మీకు అదే పొరపాటు, పేరు ఇక్కడ లేదు కాబట్టి పెడుతున్నాం. ఉన్నాటికి పేరు ఎందుకు మారుస్తాం? పేరు మార్చాం ఎందుకు? బ్లాక్ పేరు లేదు పిలవడానికి అని చెప్పారు. ఈ బ్లాక్ కొండ మీద బ్లాక్ అని పిలుస్తున్నారు, చాలా ఇబ్బంది చెప్తున్నారు అని చెప్పారు. అది ఓకే.